మార్వెల్ కామిక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ విలన్ థానోస్. తనని క్రియేట్ చేసింది రైటర్ అండ్ ఆర్టిస్ట్ జిమ్ స్టార్లిన్. ఆయన క్రియేట్ చేసిన ఈ క్యారెక్టర్ని 1973లో వచ్చిన ద ఇన్విజిబుల్ ఐరన్ మ్యాన్ కామిక్ బుక్లో పబ్లిష్ చేశారు. ఈ థానోస్ని ది మ్యాడ్ టైటన్ అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఎవరి థానోస్, తను ఎందుకు విలన్గా మారాడు అండ్ తన స్టోరీ ఏంటి? థానోస్ సాటర్న్ మూన్ టైటన్ అనే ప్లానెట్లో అలార్స్ అండ్ సూసన్కి పుడతాడు. థానోస్ పుట్టగానే అక్కడ డాక్టర్స్ తనను చూసి షాక్ అవుతారు, ఎందుకంటే తన రూపం చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ తన తండ్రి అలర్స్ మాత్రం తనను చూసి సంతోషపడి వెంటనే తనకి థానోస్ అని పేరు పెడతాడు. తన తల్లి సూసన్ మాత్రం తన రూపం చూడగానే భయపడుతుంది, వీడు అసలు చూడడానికి నా కొడుకులానే లేడు, వీడు కనుక పెరిగితే వీడి వల్ల చాలా ప్రమాదాలు జరగవచ్చని. తను వెంటనే అక్కడున్న కత్తిని తీసుకుని తనని చంపబోతుంది. అప్పుడు అలర్స్ తనకి డాక్టర్ చేత ఇంజెక్షన్ ఇప్పించి తనని ఆపుతాడు. అప్పటి నుంచి సూసన్ని ఒక మెంటల్ పేషెంట్ లాగా తనని బంధిస్తారు. అలా థానోస్ పెరుగుతాడు, అందరూ తనని ఒక రాక్షసులానే చూస్తారు. అయినా సరే థానోస్ అక్కడ పిల్లలకి నెమ్మదిగా ఫ్రెండ్ అవుతాడు. వాళ్ళలో తనకి ఒక అమ్మాయి బాగా ఫ్రెండ్ అవుతుంది, తను థానోస్కి అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది. అలా థానోస్ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక గృహలోకి వెళ్తారు. అక్కడ ఏవో కొన్ని జిమ్స్ గురించి వాళ్ళు ఆ గృహలోకి వెళ్తారు. అప్పుడు సడన్గా ఆ గృహలో థానోస్ జారిపడి అక్కడ రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోతాడు. అలా తను ఆ ప్లేస్ నుంచి 3 రోజుల తర్వాత బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తే తన ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్న జంతువుల వల్ల చనిపోయి కనిపిస్తారు. తను వెంటనే ఆ గృహలో నుండి తన ప్లేస్కి తిరిగి వచ్చేస్తాడు. మిగతా వాళ్ళందరికీ తన ఫ్రెండ్స్ చనిపోయిన సంగతి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళందరూ అనుకుంటారు థానోసే వాళ్ళందరూ చనిపోవడానికి కారణం ఏంటోడేమోనని అనుకుంటారు. అలా థానోస్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో తనకి ఫ్రెండ్ అయిన అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుంది. తను థానోస్తో అంటుంది, నీ ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు, దానికి నువ్వు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని తను థానోస్కి సలహా ఇస్తుంది. తన మాటలను వినగానే వెంటనే చాలా కోపంగా తను మళ్ళీ ఆ గృహలోకి వెళ్ళి ఆ జంతువులన్నింటినీ చంపేస్తాడు. అప్పటి నుంచి తన మనసు మారిపోతుంది, ఆ అమ్మాయి చెప్పినట్టే తను చేస్తూ ఉంటాడు. అలా తన ఏజ్ పెరిగే కొద్దీ తన తల్లి అనుకున్నట్టే తను చాలా క్రూరంగా మారిపోతాడు, తను ఆ అమ్మాయి చెప్పినట్టే చేస్తూ ఉంటాడు. తను ఆ అమ్మాయి మాటలు వింటూ చాలా మందిని చంపుతూ వస్తాడు. తను ఎంత దారుణంగా మారిపోతాడంటే తను పుట్టిన టైటన్ గ్రహాల్లో ఉన్న వాళ్ళందరినీ, తన పేరెంట్స్ని కూడా చంపేస్తాడు అండ్ ఆ టైటన్ గ్రహాల్లో ఉన్న వాటన్నిటిని నాశనం చేస్తాడు. తర్వాత తెలుస్తుంది థానోస్తో మాట్లాడుతున్న అమ్మాయి తనకి తప్ప ఇంకెవరికి కనిపించదని. తనే థానోస్తో చెప్తుంది తన అసలు పేరు మిస్ట్రెస్ డెత్ అని. అలా థానోస్ అక్కడ నుంచి తను మిగతా గ్రహాలకు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళని కూడా నాశనం చేయడం మొదలు పెడతాడు. అలా థానోస్ భూమి మీదకి వస్తాడు. భూమి మీద ఉన్న కాస్మిక్ క్యూబ్ కోసం తను భూమి మీదకి వస్తాడు. అలా థానోస్ ఆ క్యూబ్ యూజ్ చేసి థానోస్ భూమిని సొంతం చేసుకుని దాన్ని మిస్ట్రెస్ డెత్కి ఇచ్చి తనని ఇంప్రెస్ చేద్దామని అనుకుంటాడు. థానోస్ అలా భూమి మీదకి వచ్చి ఆ క్యూబ్ని సొంతం చేసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ భూమి మీద ఉన్న సూపర్ హీరోస్ మాత్రం తనకి ఆ క్యూబ్ వెళ్లకుండా అడ్డుకుంటారు. అలా ఈ హీరోస్ అందరిలో కెప్టెన్ మార్వెల్ తనకి ఈ క్యూబ్ వెళ్లకుండా అడ్డుకుంటాడు. తర్వాత థానోస్కి గమోరాని ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. తను పరిచయం అయినప్పటి నుంచి తను ఆ గమోరాని కూతురులా చూసుకుంటూ ఉంటాడు. తనని యూజ్ చేసి తన సొంత పనులకు తనని ఉపయోగించుకుంటాడు. తర్వాత గమోరా మంచిగా మారి సూపర్ హీరో టీమ్ అయిన అవెంజర్స్లో జాయిన్ అవుతుంది, థానోస్కి వ్యతిరేకంగా మారుతుంది. తర్వాత థానోస్ మళ్ళీ చాలా పవర్ఫుల్ అయిన ఇన్ఫినిటీ జెమ్స్ కోసం తను వెతుకుతాడు. అవి మొత్తం 6 రకాల జెమ్స్ ఉంటాయి. అందులో ఒకటి మైండ్ జెమ్, పవర్ జెమ్, రియాలిటీ జెమ్, సోల్ జెమ్, స్పేస్ జెమ్, టైమ్ జెమ్. ఈ 6 జెమ్స్ని కలెక్ట్ చేసి తను సగం మంది జనాభాని నాశనం చేస్తాడు. అలా థానోస్ మధ్యలో చాలామంది సూపర్ హీరో టీమ్తో తను ఫైట్ చేస్తాడు. అలా అవెంజర్స్, ఎక్స్మెన్, ఫ్యాంటాస్టిక్ 4, అలా ఇంకా చాలామంది సూపర్ హీరో టీమ్స్తో తను ఫైట్ చేస్తాడు. అండ్ తను కొంతమంది సూపర్ విలన్స్ టీంలో కూడా తను జాయిన్ అవుతాడు. తను కలిసి ఫైట్ చేసిన ఒక పాపులర్ సూపర్ విలన్ టీమ్ బ్లాక్ ఆర్డర్. ఈ బ్లాక్ ఆర్డర్ టీంలో మొత్తం 6 విలన్స్ ఉంటారు. వాళ్ళలో బ్లాక్ డ్వార్ఫ్, కార్వస్ గ్లేవ్, ఎబోనిమా, ప్రాక్సిమా మిడ్ నైట్, సూపర్ జెంట్ అండ్ లాస్ట్ థానోస్. ఈ 6 కలిసి ఉన్న టీంని బ్లాక్ ఆర్డర్ అని పిలుస్తారు. అలా థానోస్ చాలామంది సూపర్ హీరో టీంతో తను ఫైట్ చేస్తాడు అండ్ తన స్టోరీతో చాలా కామిక్ బుక్స్ కూడా వచ్చాయి. ఇంత పవర్ఫుల్ అయిన థానోస్కి ఉన్న పవర్స్, మామూలు మనిషి కంటే తను చాలా బలమైన వాడు, తనకి చాలా స్పీడ్ ఎక్కువ, స్టామినా ఎక్కువ అండ్ తను ఒక జీనియస్ అని కూడా చెప్పవచ్చు. కామిక్స్లో ఉన్న స్టోరీలో థానోస్ 6 ఇన్ఫినిటీ జెమ్స్ కోసం తను వెతుకుతాడు. అలా 2012లో వచ్చిన అవెంజర్స్ మూవీలో సేమ్ కామిక్స్లో ఉన్నట్టే థానోస్ ఈ మూవీలో ఆ ఇన్ఫినిటీ జెమ్స్లో ఉన్న ఒక కాస్మిక్ క్యూబ్ కోసం తను విలన్ లోకిని భూమి మీదకి పంపిస్తాడు. ఆ విలన్ లోకి ఆ క్యూబ్ కోసం ట్రై చేస్తాడు, కానీ భూమి మీద ఉన్న అవెంజర్స్ అందరూ తనకి ఆ క్యూబ్ వెళ్లకుండా తనను ఆపుతారు. తర్వాత 2014లో గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీలో
థానోస్కి ఇద్దరు కూతుర్లు ఉన్నట్టు మనకి అందులో చూపిస్తారు. ఒకరు గమోరా అండ్ ఇంకొకరు నెబ్యులా. ఈ ఇద్దరు కూతుర్ని ఆ ఇన్ఫినిటీ జెమ్స్ కోసం వెతకడానికి వాళ్ళని పంపిస్తాడు. నెక్స్ట్ 2015 అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్. సో ఇప్పటి వరకు ఇన్ఫినిటీ జెమ్స్ కోసం తను పంపించిన వాళ్ళు ఎవరు వాటిని తీసుకురాలపోతున్నారని తనే స్వయంగా వాటిని తీసుకురావడానికి తను బయలుదేరతాడు. అలా 2018లో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో ఇంతకుముందు కామిక్స్లో ఉన్న పాపులర్ టీమ్ బ్లాక్ ఆర్డర్ సేమ్ అదే సూపర్ విలన్ బ్లాక్ ఆర్డర్ టీంతో కలిసి ఆ ఇన్ఫినిటీ జెమ్స్ను వెతకడానికి తను భూమి మీదకి వస్తాడు. అలా ఆ 6 ఇన్ఫినిటీ జెమ్స్లో స్పేస్ స్టోన్ కోసం థార్ బ్రదర్ అయిన లోకీని చంపి ఆ స్పేస్ స్టోన్ని తీసుకుంటాడు. తర్వాత ఇంకొక సోల్ స్టోన్ తనకి కావాలంటే తనకి నచ్చిన వాటిని వదులుకోవాలని తెలుస్తుంది. అలా తనకి నచ్చిన వాటిని వదులుకోమంటే తన కూతురైన గమోరాను చంపి ఆ సోల్ స్టోన్ని తను దక్కించుకుంటాడు. తర్వాత టైమ్ స్టోన్ కోసం ఐరన్ మ్యాన్ అయిన టోనీని చంపబోతుంటే డాక్టర్ స్ట్రేంజ్ తన దగ్గర ఉన్న టైమ్ స్టోన్ ఇచ్చేస్తాడు. తర్వాత మైండ్ స్టోన్ కోసం హీరో విజన్ని చంపుతాడు. అలా తను అందరినీ ఓడించి ఆ 6 ఇన్ఫినిటీ జెమ్స్ని కలెక్ట్ చేసి సగం మంది జనాభాని తను నాశనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత 2019లో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో థానోస్ ఇంతమందిని చంపినందుకు మిగతా హీరోస్ అందరూ కలిసి థానోస్ను వెతికి తన దగ్గరికి వెళ్తారు. అక్కడ థానోస్ని థార్ చంపుతాడు. కానీ థానోస్ మళ్ళీ ఫ్యూచర్ నుంచి వస్తాడు. ఈసారి ఈ సూపర్ హీరోస్ అందరూ కలిసి థానోస్ యూజ్ చేసిన అవే ఇన్ఫినిటీ స్టోన్స్తో తననే నాశనం చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ సజెషన్స్ ఈ వీడియో కింద కమెంట్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.